కన్నవారికి కడుపు కోత, పెంచిన వారికి గుండె కోత, ముఠా పాపం ఆ పసివాళ్లకు శాపమైంది. కన్నవాళ్ళు పెంచిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలు దూరమై కన్నవాళ్ళు కన్నీళ్లు పెడుతుంటే ఇన్నాళ్ళు పెంచిన బిడ్డ లేక పెంచిన తల్లిదండ్రుల ఆర్తనాదాలు మరోవైపు, ఇంకోవైపు చిన్నారుల ఏడుపులు. పేగుబంధం కాకపోయినా కంటికి రెప్పలా కాపాడుకున్నారు, కడుపున మోయకున్న గుండెల్లో దాచుకున్నారు. మా పిల్లల్ని తీసుకెళ్లవద్దంటూ పెంచిన తల్లిదండ్రులు ఒకవైపు, చిన్నారుల ఏడుపులు మరోవైపు. ఈ హృదయ విదారక దృశ్యాలే అక్కడున్న వాళ్లను కన్నీళ్లు పెట్టించాయి. అల్లారముద్దుగా ఎదుగుతున్న సమయంలోనే పెంచుకున్న వాళ్లకు దూరమై ప్రస్తుతం ఆ పిల్లలు అనాథలుగా మిగిలారు. శిశువిహార్లో ఆ చిన్నారుల ఆలనాపాలన చూసేదెవ్వరు? అల్లారముద్దుగా పెంచేదెవరు? అందరూ ఉన్నా ఇప్పుడా పిల్లలు అనాథలయ్యారు. ఏ తల్లి నవమాసాలు మూసిందో, పురిటి నొప్పులు భరించి ఏ తల్లి కన్నదో తెలియదు. కాని ఊర్లు దాటి రాష్ట్రాలు దాటి తెలంగాణకు చేరారు చిన్నారులు. అయితే కన్నవాళ్లకు దూరమైన బిడ్డలు లేని తల్లిదండ్రుల బాధను తీర్చారు. రాచకొండ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ చిన్నారులను పెంచుకుంటున్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. ఇన్నాళ్ళు తమ పిల్లలు అనుకున్న వారంతా అకస్మాత్తుగా పరాయి వాళ్లు కావటంతో పెంచుకున్న ప్రేమ కన్నీటి పర్యంతమవుతోంది. చిన్నారులను రెస్క్యూ చేసిన పోలీసులు పిల్లలను కొనుగోలు చేసిన వారి నుంచి స్వాధీనం చేసుకోవటంతో పెంచుకుంటున్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. తమ బిడ్డలను తమకివ్వాలంటూ రాచకొండ కమిషనరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. ఎవరు కన్నా, ఎక్కడి నుంచి తీసుకువచ్చినా వారిని తమ సొంత బిడ్డల్లా పెంచుకుంటున్నామని, ఈ సమయంలో చిన్నారులను తీసుకెళ్లటం న్యాయం కాదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మా బిడ్డ లేకుంటే ఎలా బతకాలంటూ లబోదిబోమంటున్నారు. నిందితుల నుంచి అక్రమ పద్ధతిలో కొన్న పిల్లలను శిశువిహార్కు తరలిస్తుంటే ఇన్నాళ్ళు పెంచిన వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్నారులు సైతం పోలీసుల దగ్గరకు వెళ్లకుండా ఆ మహిళలను గట్టిగా హత్తుకొని మారం చేశారు. పిల్లల్ని వాహనాల్లో శిశువిహార్కు తరలిస్తుంటే కొందరు దంపతులు ఆ వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సంతానం లేదన్న బాధలో తెలిసో తెలియకో పిల్లల్ని కొనుగోలు చేస్తే, ఇన్నాళ్ళు పెంచుకున్న పిల్లలను దూరం చేస్తే ఎలా బతకాలంటూ రోడ్డుపైనే కూలబడి గుండెలవిసేలా రోధించారు. ఇన్నాళ్ళు కంటిపాపలా చూసుకున్నాం, దయచేసి మా బిడ్డను తీసుకెళ్లవద్దంటూ ఆ తల్లిదండ్రులు ఏడ్చిన తీరు ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పిల్లలను శిశువిహార్కి తరలించారు పోలీసులు. అటు కన్నవాళ్లకు దూరమై ఇటు పెంచిన వాళ్లకు దూరమైన చిన్నారులు సర్కారీ శిశువిహార్ ఒడికి చేరారు. మొత్తం 13 మంది చిన్నారులు ప్రస్తుతం శిశువిహార్ సంరక్షణలో ఉన్నారు. 2 ఏళ్ల క్రితం మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేసిన పిల్లలను తిరిగి కొన్నవారికివ్వటం చట్టవిరుద్ధం. పిల్లలను పెంచుకోవాలనుకుంటే ఈ మార్గం సరైంది కాదంటున్నారు ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ. ప్రస్తుతం పిల్లలు మా సంరక్షణలో ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న డిడబ్ల్యూడిసి డైరెక్టర్ కాంతి వెస్లీతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నపిల్లల అక్రమ రవాణా అమ్మకం సంబంధించిన ముఠాను నేను రాచకొండ పోలీసులు కనుగొనడం జరిగింది. ముఠా సంబంధించిన 15 మంది సభ్యులతో పాటు 13 మంది చిన్నారులు కూడా సేఫ్గా రక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలకు సంబంధించి కూడా చైల్డ్ వెల్ఫేర్ సంబంధించిన వారికి కూడా అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతానికి అయితే వారి ఆలనాపాలన ఎట్లా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్న తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిల్డ్రన్ వెల్ఫేర్ సంబంధించిన డైరెక్టర్ కాంతి విష్ణు మీరు చెప్పండి, నిన్న రాచకొండ కమిషనర్ సంబంధించిన పరిధిలో కూడా ఒక 13 సంబంధించిన చిన్నపిల్లలను కూడా వాళ్ళ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. కాబట్టి వారు అరిసిన తర్వాత మీ వద్దకి సంరక్షణ కోసం ఉంచారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, ఆలనాపాలన ఎట్లా ఉంది, ఎంతమంది మీ దగ్గర ఉన్నారు? యాక్చువల్గా మా శిశువిహార్లో
187 మంది పిల్లలు ఉన్నారు. నిన్న మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన 11 మంది పిల్లలు మా దగ్గరికి రావడం జరిగింది. మార్నింగ్ వెళ్ళి నేను శిశు విహార్ని అంతా విజిట్ చేయడం జరిగింది. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, అంటే వెరీ హెల్దీగా ఉన్నారు. ఒక డాక్టర్, ఒక నర్స్ కూడా వాళ్ళని టేక్ కేర్ చేస్తున్నారు. మార్నింగ్ అందరూ మిల్క్ తీసుకున్నారు. కొంతమంది పిల్లలు ల్యాక్ ఆఫ్ బికాస్ ఆఫ్ ట్రాన్సిట్ వల్ల కొంచెం విసుగ్గా ఉన్నారు, కానీ బట్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. తెలంగాణ ప్రభుత్వము ముఖ్యంగా ఇలాంటి పిల్లల కోసము ఒక మంచి ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. సో వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. నిన్న పోలీసులు అదుపులో తీసుకున్న సంబంధించిన ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో వారి వద్ద లభించిన వారంతా కూడా అప్పుడే పుట్టిన చిన్నపిల్లల దగ్గర నుంచి 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్నారు కాబట్టి వారికి సంబంధించిన కేర్ టేక్, ఎందుకంటే పుట్టిన పిల్లలకు సంబంధించి కూడా తల్లి వద్ద ఉండడం ఆరణపాలను చూడటం మనం చూస్తుంటాం. కానీ ప్రస్తుతం వారు చాలా దూరం నుంచి వచ్చారు, మధ్యవర్తుల దగ్గర ఉన్నారు, ప్రస్తుతం మీ సంరక్షణలో ఉన్నారు కాబట్టి వారి కేర్ టేకింగ్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే అప్పుడే పుట్టిన చిన్నాల దగ్గర నుంచి 1-2 పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో తల్లి కన్నా ఎక్కువ, అంటే తల్లి ప్లేస్ని రీప్లేస్ చేయడం కాదు కానీ తల్లిని మించిన విధంగా మా దగ్గర ఉన్న అంగన్వాడీ టీచర్సే కానీ, ఆయంలే కానీ, ఇంకా అక్కడ పనిచేసే ప్రతి ఒక్కళ్ళు చాలా వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ వెరీ వెల్. అంటే తల్లి స్థానం ఇవ్వలేం కానీ తల్లి కన్నా ఎక్కువ మా సిబ్బంది అంతా చేస్తూ ఉంటారు. సో దాని గురించి అసలు ఎవరూ ఆందోళన పడక్కర్లేదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ చాలా ఇంకా వెరీ అర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా మేమేమి అదర్ డీటెయిల్స్ మేమేమి చెప్పడం లేదు. త్వరలో అదర్ ప్రొసీజర్స్ యాజ్ పర్ లీగల్ వీ విల్ డూ. అంటే ఇలాంటి చిల్డ్రన్ ట్రాఫికింగ్ సంబంధించిన ఘటన మన దగ్గర మొదటగా చెప్పి, ఎందుకంటే గతంలో ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరైనా ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు డెలివరీ అయిన వాళ్ళ నుంచి పిల్లల్ని తస్కరించిపోయి ఇతరులకు అమ్మే ముట్టను చూసింటాం, కానీ ఇంత కష్టంగా ఇతర ప్రాంతాలను తీసుకొచ్చి కొంత వాళ్ళని కేర్ టేకింగ్ లేకుండా కూడా పైసల కోసం ఇట్లా చూడాలని మనం ఎట్లా చూడాల్సి ఉంటుంది? దీనికి సంబంధించి ఎట్లాంటి కొంత ఫోకస్ ఉంటే ఇలాంటి కట్టడి చేయొచ్చు? అంటే ఇప్పుడు కఠినంగా ఇప్పుడే మార్నింగ్ మా సిఎస్ మేడం గారు, సెక్రటరీ గారు కూడా నాతో మాట్లాడడం జరిగింది. చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాము. అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఏం చేయాలని మేము విల్ డిసైడ్. యాక్చువల్గా కొనడము తప్పు, అమ్మడం కూడా చాలా తప్పు. పిల్లల్ని సొంత బయాలజికల్ పేరెంట్స్ నుంచి వేరు చేయడం అనేది అంత దారుణం ఇంకెక్కడ ఉండదు. ఇంకా జరగకుండా ఎక్కువ ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలని మేము చేస్తాం. నిన్న మేడ్చల్ పోలీసులు ఇటు బోడుపల్ మేడ్చల్ మేడిపల్లి స్టేషన్ పరిధిలో సంబంధించిన గత 2 ఏళ్ల క్రితం ఇటు వాళ్ళ ముఠా వద్ద నుంచి కొనుగోలు చేసిన సంబంధించిన వారి వద్ద నుంచి కూడా పిల్లలు తీసుకొచ్చి ప్రస్తుతము సంరక్షణ కేంద్రంలో ఉంచారు కాబట్టి వారికి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఇచ్చే వెసులుబాటు లేదు. చట్టం ప్రకారము కుదరదంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇక్కడే కాదు, ఆరణపాలనలు చూసుకునే వారికి సంబంధించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా కేర్ టేకింగ్ ఉంటున్నట్టుగా ప్రస్తుతానికైతే ఆమె చెప్తుంది. కనిపిస్తాను డి రాజుతో కలిసి కిరణ్ టీవీ హైదరాబాద్.